हेलो व्यूवर्स वेलकम टू माय चैनल मनमु कुंडलो वंडुकुंटुन्न रायलसीम मुद्दा दानिलोनिकि कारकारंगा उंडे वेरुशेनिकायल चटनी अंटे तेलंगाणलो दीन्नि पल्ली चटनी कूडा अंटारु वाटिनि एला तयारु चेसुकोवालो चूद्दां माकु आल्रेडी तेलुसंटारा अदि कादंडि ఈ విధంగా తయారు చేయడము కొద్దిమందికే తెలిసి ఉంటుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం వాసులకైతే ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది కావాలంటే మీరు కూడా చూడండి మొదటగా ఒక కుండలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత దానిలోనికి ముందే నానబెట్టిన బియ్యం వేసి 90% వరకు ఉడికించాలి అన్నట్టు కుండ స్పెషాలిటీ మీకు తెలియదు కదూ కుండలను ఎర్రమట్టితో మాత్రమే తయారు చేస్తారు జనరల్గా మనకు మట్టి మూడు రకాలైన మట్టి ఉంటుంది ఒకటేమో ఎర్రమట్టి రెండవది నల్లమట్టి మూడవది ఇసుక నేలలు ఈ మూడింటిలో కూడా ఎర్రమట్టి నేలలు మాత్రమే చాలా సారవంతమైనవి మనకు ఇప్పుడు మనం తినే పండ్ల తోటలైనా లేకపోతే చిరుధాన్యాలైనా ఏవైనా కానీ ఎక్కువ శాతం ఎర్రమట్టి నేలలోనే పండుతాయి దానికి తోడు ఎర్రమట్టికి మాత్రమే ఎక్కువ మినరల్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఎర్రమట్టితోటి తయారు చేసిన కుండల్లో వంట చేసుకొని తింటే ఆ ఎర్రమట్టిలో ఉండే మినరల్స్ కూడా మనం వండుకొనే ఆహారంలో యాడ్ అయ్యి ఆహారము మరింత రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుంది మీకు ఈ కుండ గురించి ఇంకొక నిజం తెలుసా మీరు ఎప్పుడైనా స్టీల్ పాత్రలో వంట చేశారనుకోండి అది ఉంటే మాక్సిమం ఒక 15 నిమిషాలు వేడిగా ఉంటుంది అదే మీరు కుండలో చూడండి గంటకు పైగా వేడిగా ఉంటుంది దానికి కారణము ఆ ఎర్రమట్టికున్న స్వభావము సరే ఇప్పుడు బియ్యం 90% ఉడకాలి కదా అందులోనికి కొంచెం ఉప్పు వేసి ఇంకా తర్వాత కారకారంగా వేరుశెనగకాయ చట్నీ ఎలా చేయాలో దాన్ని చూద్దాం ముందుగా వేరుశెనగకాయలు తీసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసి నానబెట్టుకోవాలి అలాగే చట్నీ కోసం కారకారంగా ఉండాలి కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ తీసుకొని వాటిని ఒక పెనుములో నూనె వేసి బాగా వేయించాలి ఎందుకు వేయించాలంటే పచ్చిమిరపకాయలు తర్వాత ఎర్రగడ్డలు వాటిలో ఉండే పచ్చి స్వభావం పోవాలంటే నూనె వేసి వేయించడం వలన దాంట్లో ఉండే పచ్చి వాసన పోతుందన్నమాట అప్పుడే మీకు దానికి కుక్ చేసిన ఎందుకంటే మనము ఇది రోల్లో దంచుతాం కాబట్టి ఆ పచ్చి వాసన పోవాలంటే బాగా వేయించుకోవాలి బియ్యము 90% ఉడికినట్టుంది ఇప్పుడు అందులోకి ఒక కప్పు రాగి పిండి వేసి దానిపైన మూత వేసి పెడతాము ఎందుకంటే బాగా మగ్గాలి ఆ స్టీమ్కి అది రాగి పిండి ఎంత మగ్గితే అంత రుచిగా ఉంటుంది ఇక చట్నీ సంగతి చూద్దాం దీన్ని చూసారా రోల్ అంటారు అంటే పాతకాల మిక్సీ అందులో చెనిగిత్తనాలు వేసి బాగా దంచాలి తర్వాత మనం ఆల్రెడీ చింతపండు వేసి నానబెట్టుకున్నాం కదా వాటర్ది ఆ చింతపండు వాటరు ఆ చింతపండు ముక్కలని రోకట్లో వేసేసి బాగా నున్నగా అయ్యే వరకు దంచాలి అన్నట్టు ఉప్పు వేసుకోవడం మర్చిపోయారు చట్నీలోకి ఎందుకంటే ఎంత వంటకైనా రుచి కావాల్సింది ఫస్ట్ ఉప్పు ద్వారా మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఉప్పుని తగినంత వేసుకోండి కావాలంటే తక్కువైనా ఎక్కువైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు ఉంటే మరీ మంచిది ఇక చివరగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి బాగా నున్నగా పేస్ట్ మాత్రం అయిందేమో వేసి చూసుకొని ఇంకా బాగా రుచిగా రావాలంటే కొత్తిమీర తెలుసు కదండి అన్ని కూరల్లోకి మామూలుగా రెండే ఇంగ్రీడియంట్స్ కామన్గా ఉంటాయి గ్రీన్ లీవ్స్ మాదిరి ఒకటేమో కరివేపాకు రెండవది కొత్తిమీర ఈ సువాసన వల్ల ఏ కర్రీకైనా మంచి రుచి ఏర్పడుతుంది కాబట్టి కొత్తిమీర కూడా వేసి దాంట్లో వేసుకొని బాగా దంచుకోవాలి చట్నీ తయారైపోయింది కదా ఇంకా సరే ఇంకా ముద్దల సంగతి చూద్దాం ఎలా తయారు చేసుకోవాలో స్టవ్ మీద నుంచి కుండను కింది దించి చూసారా కట్టి దీని పేరేందో తెలుసా తెడ్డు కట్టి మనకు మూడు రకాలైన చెక్కలు ఉంటాయి ఇంట్లో వంటింట్లో ఒకటేమో రోకలి రెండవది పప్పుగిత్తే మూడవది తెడ్డు కత్తి పప్పు చేసుకోవడానికేమో పప్పుగిత్తే చట్నీ చేసుకోవడానికేమో
కాదు కాదండి, ముద్ద తయారు చేసుకోవడానికి చెద్దుకట్టె కంపల్సరీ ఐటెం ఇళ్ళల్లో ఉంటాయి. చట్నీ చేసుకోవడానికి రోకలు ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఇక కుండ మూత ఉంటుంది, దాన్ని మూకుడు అని కూడా అంటారు. ఒక పక్కలో ఒక పెద్ద గిన్నెలో వేడిగా ఉంటుంది కాబట్టి ముద్ద ఒక చల్లనీళ్ళ కొద్దిగా బౌల్లో పెట్టుకుంటే ఆ ముద్దలు తయారు చేసేటప్పుడు మీ చెయ్యి కాలుకోకుండా ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్ ద్వారా కుండ మూతలోనికి తగినంత, అంటే మన చెయ్యికి రౌండ్గా చేసే బాల్ టైప్ చేసేంత తగినంతగా వేసుకొని ఆ చలనీళ్ళలో చెయ్యి అద్దుకుంటూ బాగా రోల్ చేస్తున్నారనుకోండి, అది రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇలా మీరు ముద్దలు తయారు చేసుకుంటారు కదా, ఈ తయారు చేసుకున్న ముద్దలను ఒక వెడల్పాటి గిన్నెలో ఒకది తడి బట్ట, అంటే నీళ్ళలో నానుకున్న బట్టని వాటిని పరిచి ఆ గిన్నెలో వాటిలో మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా గిన్నెలో వేసేస్తే ఆ వేడికున్న మాయిశ్చర్ వల్ల వాటి అవ్వడమో లేకపోతే తొందరగా చల్లగా అవ్వడమో జరుగుతుంది. అదే మీరు తడి బట్టలు వేసి పెట్టారనుకోండి, ఒకవేళ చల్లగైనా కూడా ఫ్రెష్గా ఉండడము, ఆ మాయిశ్చర్ అనేది ఆ బట్ట తీసుకోవడం వల్ల మీకు వాటరీగా అవ్వకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు బాగా పేస్ట్ అయిందని ముద్దలన్నీ చేసుకున్నారు కదా, ఇక తినే వంత వచ్చింది అన్నట్టు వేడివేడి ముద్ద, అది కూడా కుండలో వండింది. రోకటి చట్నీ, రోకటి చట్నీకి మిక్సీ చట్నీకి తేడా తెలుసా? రోకటి చట్నీ అయితే 2 రోజులైనా ఏమీ కాదు, అదే మీ మిక్సీ చట్నీ అనుకోండి, హాఫ్ డేకే అది చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ మిక్సీలో ఆడిచ్చేటప్పుడు హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఆ హీట్ దానివల్ల స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే రోకట్లు అనుకోండి, నేచురల్ కదా కాబట్టి హీట్ జనరేట్ కాకోకుండా బాగా రుచిగా ఉంటుంది. అందుకే కుండ చెట్టు కుండ మన రోకటి చట్నీ రోకటి చట్నీనే, మిక్సీ చట్నీ మిక్సీ చట్నీనే. ఇక వేడివేడి ముద్ద, కారకారం చట్నీ, నెయ్యి వేసుకొని తింటుంది, తింటే చాలా రుచిగా ఉంటుంది. అహో అంటారు, కావాలంటే మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి.